ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఎంతో రసవత్తరంగా సాగుతున్నాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు తెరలేపిన సంగతి మనకు విదితమే. ఇక ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలు జరుగుతాయంటూ ఇప్పటికే పలుమార్లు సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించినా దానిపై స్పష్టత అన్నది రాలేదు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ తెలంగాణలో అతి తక్కువ సీట్లు గెలుపొంది, సత్తా కోల్పోయింది. దీనికి తోడు ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో పలువురు టీడీపీ నేతలు టీఆర్ఎస్ లో చేరిపోయారు. దీంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోతుందంటూ అభిప్రాయపడేవారు చాలా మందే ఉన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో తమ ఆధిపత్యాన్ని కొనసాగించేలా టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు పొత్తులు పెట్టుకుంటున్నారు. వాస్తవానికి జాతీయ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్థాపించిన టీడీపీ ఇప్పుడు ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకోబోతుందంటూ తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీతో పాటు టీజేఎస్ తోనూ కలిసి తెలుగుదేశం పార్టీ మహాకూటమిని ఏర్పాటు చేయనుంది. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణలో మళ్లీ టీడీపీ హవా కొనసాగించాలని చెప్పి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారంటూ తెలుస్తోంది. అసలు విషయానికి వస్తే అన్న ఎన్టీ రామారావు గారి మనవడు దివంగత నేత నందమూరి హరికృష్ణ గారి తనయుడు సినీ హీరో కళ్యాణ్ రామ్ ను మహాకూటమి తరపున శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి రంగంలోకి దింపేందుకు బాబు ప్రయత్నాలు జరుపుతున్నారట. ఒకవేళ అది కుదరని పక్షంలో కోకట్పల్లి నుంచి అయినా కళ్యాణ్ రామ్ ను బరిలోకి దించాలని సన్నాహాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీతో పొత్తుల సందర్భంగా టీడీపీ నాయకులు శేరిలింగంపల్లి కోకట్పల్లి శాసనసభ స్థానాలు కేటాయించాలని కోరగా అందుకు కాంగ్రెస్ నేతలు ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఎవరైనా సరే పోటీ చేసినట్లయితే ఆ సీటు వదులుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ అంగీకరించినట్లు సమాచారం. నిజానికి కళ్యాణ్ రామ్ కుటుంబ సభ్యులతో చర్చించగా మొదట ఆసక్తి చూపలేదని అయినా తాము పట్టుబట్టడంతో వారు ఆలోచనలో పడ్డారని ఇక త్వరలోనే దీనిపై ఓ స్పష్టత వస్తుందంటూ టీడీపీ ముఖ్య నేత ఒకరు పేర్కొనడం జరిగింది. ఇక ముందస్తు నేపథ్యంలో కళ్యాణ్ రామ్ రాజకీయ రంగ ప్రవేశానికి ఇదే సరైన సమయమని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే మాజీ సీఎం దివంగత నేత చెన్నారెడ్డి మనవడు మాజీ మంత్రి శశిధర్ రెడ్డి తనయుడు ఆదిత్యారెడ్డి తాండూరు నియోజకవర్గం నుంచి బరిలో దిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా కూడా ఓ ప్రముఖ వార్తాపత్రికలో అధికారికంగా వెలువడింది. ఇక అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే తెలంగాణలో ఏ నియోజకవర్గం నుంచి అయినా కళ్యాణ్ రామ్ పోటీకి దిగితే పార్టీ తరపున ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ సిద్ధంగా ఉంటారనే తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరోవైపు ఒకే దెబ్బకు రెండు పెట్టెలు అన్న రీతిలో సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నట్లుగా కనబడుతోందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. హరికృష్ణ మరణం తరువాత ఆయన కుటుంబంలో ఎవరో ఒకరికి పార్టీలో కీలక స్థానం కల్పించినట్లు ఉంటుందని, అలాగే ఇంకోవైపు టీడీపీ తరపున ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దించినట్లు అవుతుందనేది సీఎం చంద్రబాబు నాయుడు యొక్క మాస్టర్ ప్లాన్ లా కనిపిస్తుందంటూ రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చలు నడుస్తున్నాయి. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచేయేలా షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి సరికొత్త రాజకీయ సమాచారాలను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.